చంద్రబాబు 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని లూటీ చేశారని ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ లాంటి వారు ఓపెన్ గా చెప్పారని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గుర్తు చేశారు. అలాంటి రాష్ట్రంలో గతంలో ఎవరు ఇవ్వని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తూ సీఎం జగన్ అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం వైసీపీ ప్లీనరీ సమావేశాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్లీనరీ ఇన్ఛార్జ్ ఎస్వి మోహన్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాప్తాడు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ 3 ఏళ్ల పాలన తర్వాత ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నారు అంటే అది సీఎం జగన్ చేసిన కార్యక్రమాల వలనే అని అన్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులను అధిగమించి సీఎం జగన్ 1000 కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా అందిస్తున్నారని, దీన్ని ఆర్థిక మేధావులు సైతం హర్షిస్తున్నారని ప్రకాష్ రెడ్డి అన్నారు. 5 ఏళ్లలో చంద్రబాబు చేసిన ఒక్క మంచి పనైనా చెప్పుకోగలరా అని ప్రశ్నించారు. అదే సీఎం జగన్ ప్రతి ఇంటా నిలిచిపోయే విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారని ప్రకాష్ రెడ్డి తెలిపారు. అందుకే సీఎం జగన్ పట్ల ప్రజల్లో ఆదరణ మరింత పెరిగిందని, ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నారు. రాప్తాడు నియోజక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినీ ప్లీనరీ సమావేశం విజయవంతంగా 1000 మంది కార్యకర్తల సమక్షంలో జరుపుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తలెత్తుకుని గర్వంగా తిరిగే అంతటి స్థాయిలో ప్రతి కార్యకర్త కూడా నేను జగన్ సైనికుని అని గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయిలో ప్రతి గ్రామంలోనూ ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలను తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి, దాని గురించి చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా నాడు నేడు ద్వారా కానీ పాఠశాలలు అభివృద్ధి చేయడం, ఆసుపత్రులు అభివృద్ధి చేయడం, అదేవిధంగా అమ్మఒడి ద్వారా పిల్లల్ని బడికి పంపేటువంటి కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్ల ద్వారా గ్రామాల్లో కనపడేటువంటి అభివృద్ధిని చేయడం, ఇవన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. గత ప్రభుత్వ హయాల్లో చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు అనుభవజ్ఞుడని చెప్పుకునేటువంటి ఆయన హయాంలో జరిగిన మేలు ఏదైనా ఉందా చెప్పుకోవడానికి, ఆయనకు సంబంధించి ఆయన మార్కున్నటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏదైనా ఉందా, మరి జగనన్న పేరు చెప్పితే ఈరోజు ద్వంతరులుగా పథకాల పేర్లు దేశమంతా కూడా వినపడతా ఉన్నాయి. జగనన్నను ఆదర్శంగా తీసుకుని అనేక రాష్ట్రాలు సచివాలయాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి, వాలంటీర్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు, దిశ చట్టాన్ని తెస్తూ ఉన్నారు, రివర్స్ మీటింగ్ తీసుకొని వచ్చారు, ఇంగ్లీష్ మీడియం విద్య గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు సంక్షేమ పరిపాలన అంటూ అందులో కూడా అభివృద్ధిని వెతుక్కునే విధంగా ఉంది. ఈ మనీ సర్క్యులేషన్ ద్వారా తిరిగి రాష్ట్రానికి ఆదాయం వచ్చేటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారని ఆర్థిక మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీల గురించి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, స్వయంగా యనమల రామకృష్ణుడు గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. వారి హయాంలో 14-19 మధ్యలో జరిగింది దోపిడీ, ఖజానా ఖాళీ చేయడం జరిగింది అనేసి వారే ఒప్పుకున్నారు. కాకు నివేదికలు కూడా ఆ విధంగా ఇచ్చాయి. కానీ అటువంటి లూటీ చేయబడిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యి కూడా ఖాళీ అయినటువంటి ఖజానాను మళ్ళీ చక్కదిద్ది ఒక్కసారి నింపడానికి ఆయన ఏం పాటలు పడతా ఉన్నాడో, ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నాడో, కానీ పేదల గుండెల్లో నిలిచిపోయే విధంగా వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తా ఉన్నాడు, ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందజేస్తా ఉన్నాడు. అటువంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నందుకు మేమందరము గర్వపడుతున్నామనేసి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా ఈ సందర్భంగా వాళ్ళు మరిగి తిరిగి 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని మళ్ళీ అతిపెద్ద మెజార్టీ చేయడానికి పునరంకితం కావడం జరిగింది.